అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు తనయుడు రాజేష్కు బెయిల్ మంజూరైంది. బెయిల్పై నర్సీపట్నం వచ్చిన అయ్యన్న పాత్రుడకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నా జీవిత కాలంలో నాకు తెలిసి ఏ తప్పు చేయలేదని, భవిష్యత్తులో చేయనని అన్నారు. నన్ను ఏమి చేయలేక మా కార్యకర్తల మీద మా నాయకుడిపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. పరిపాలన చేతగాక దాన్ని మభ్యపెట్టేందుకు మాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అధికార పక్షం తప్పు చేస్తే దాన్ని విమర్శించడం ప్రతిపక్షంగా మా ధర్మం. నాపై ఎన్ని కేసులు పెట్టినా మా మాట ఒకటే, మీరు ఎన్ని తప్పులు చేసినా ఖండించడం మా బాధ్యత. ప్రతిపక్షంగా మీడియా మిత్రుల వలన నాకు ఎంతో మేలు జరిగింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎప్పుడూ బాధపడలేదు నిన్న, జీప్ ఎక్కించిన తర్వాత వెళ్తున్నప్పుడు మాత్రం ఇందాక కూడా చెప్పాను విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి నాకు అండగా ఉండి మా కుటుంబానికి అండగా ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రెండోది రెండో కోరిది ఏంటంటే, ఆఖరికి మాట చెప్పాను జగన్ రెడ్డి, నువ్వు ఎన్ని ఇబ్బంది, ఇప్పుడు 14 కేసులు పెట్టావు నా మీద, ఎన్ని కేసులు పెట్టినా నా మాట ఒకటే, పార్టీ ఒకటే, మాట ఒకటే. నీ దమ్ముంటే నీ మగతనం నామి చూపించు. ఏ పాపం తెలియటువంటి కార్యకర్తల మీద అయ్యన్న పోతులు పీకలేవు కాబట్టి కార్యకర్తల మీద పడడం, కార్యకర్తలు కేసులు పెట్టడం, బెదిరించడం, పోలీస్ స్టేషన్లు పెట్టడం, ఇదిగో మన అన్నట్టు అదే శాసకంతోనే కదా, శాసకంతోనే కదా. నీకు దమ్ముంటే నేను కొన్ని కామెంట్ చేస్తున్నాను, నువ్వు దోసుకుంటున్నావు అన్నావు, చెప్తున్నాను దోసుకున్నావాలే చెప్పు. నువ్వు అన్ని దేశాల నుంచి కూడా ఫోన్ చేసి అజనబాతుడు మీర్రా మొగోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంత పౌరుషం మగతనం వచ్చిందంటే దానికి కారణం మీరే కదా. నాకు అది ఇవాళ 66 సంవత్సరాల వయసులో ఇంత పోరాటం చేస్తానంటే మీరు ఇచ్చినటువంటి ఊపిరి అని చెప్పి మాట ఇస్తాను. ఈ 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను తెలిసి తప్పు చేయలేదు, బ్రతికున్నంత కాలం కూడా తప్పు చేయను. వాస్తవం అది అంటే మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో నాకు తెలుసు. ఇవాళ నా దగ్గర ఏముందని మీరందరూ నన్ను అన్నదండ్రులు ఉన్నారు. నా మీద అభిమానం, నా కుటుంబం మీద అభిమానం, అంటే మీ చూపిస్తున్నటువంటి అభిమానానికి నేను బ్రతుకున్నంత కాలం అదే విధంగా ఉంటాను, మీరు రుణం తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ఇవాళ నేను కానీ రాజేష్ కానీ విజయ్ కానీ లేకపోయినా మా ఆవిడ పాపం ఎన్నప్పుడు కళ నీరు పెట్టుకుంటుంది. ఆవిడకి అన్నదండలుగా మీరు అందరూ ఉండి నా కుటుంబానికి అన్నదండలు ఉండండి, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎప్పుడూ కూడా ఈ కుటుంబాన్ని, ప్రజాపతి కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా మీరు కాపాడుతూ రావాలని దానికి మీ అందరి తరఫు ఆశీస్సు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇప్పటికీ ఆలస్యమైంది.